Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎంత విపత్కర పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఎక్కడా? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విడి రోజులలో గంటల తరబడి అధికారులతో గడుపుతూ తాను ప్రాతినిధ్యం వహించే పంచాయతీరాజ్ శాఖతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన అంశాలని ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన అనునిత్యం ప్రజల్లో ఉండడం కనిపిస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఏపీని భారీ వర్షాలు ముంచెత్తి అతలాకుతలం చేస్తున్న వేళలో ఆయన జాడ లేకపోవడం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్తో సహా పలువురు నేతలు వరద బాధిత ప్రాంతాలలో పరిస్థితిని సమీక్షిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించడం లేదు. ఆయన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లారా అన్నది ప్రశ్నగా మారింది. వరదలు లాంటి సమయాలలో అందున ఏపీ మొత్తం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న వేళలో ఆయన జాడ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ బయటకు వెళ్ళి ఉంటే తాను అందుబాటులో లేని విషయాన్ని తెలియజేయడం, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం లాంటివి చేయొచ్చు. తన టూర్ను అర్ధాంతరంగా ఆపేసుకుని తిరిగి వచ్చేయొచ్చు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఆపత్కాలంలో అందరికీ అందుబాటులో ఉండి ముందుండి నడిపించాల్సిన పవన్ ఎక్కడా కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది.